గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఒక్కొక్కసారి ముఖ్యంగా జబ్బు పడి లేచినప్పుడు ఎన్నో వెరైటీలు తయారు చేసుకోగలిగిన నోటికి వేడివేడిగా చప్పగా ఉండే కూరలు మాత్రమే తినాలని అనిపిస్తుంది. అటువంటి వాటిల్లో బీరకాయ కూర వస్తుంది. చప్పగా ఉంటాయన్న మాటే గాని ఇటువంటి కూరలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి సుమా. ఈరోజు గాయత్రి వంటింట్లో బీరకాయ కూర తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయలు 1200 గ్రాములు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2. సాధారణంగా ఈ కూరకి 1 మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. కారం మరి కాస్త కావాలనుకునేవారు 2 మిరపకాయలు తీసుకోండి. ఉప్పు రుచికి తగినంత, పంచదార 1/2 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడగండి. పీలర్తో ఈ బీరకాయలకి పైనున్న పెచ్చుని తీయండి. ఇప్పుడు ఈ బీరకాయల్ని మీడియం సైజ్డ్ ముక్కలుగా తరగండి. ఈ రకంగా అన్ని బీరకాయల్ని ముక్కలుగా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దాని మీద మూత ఏటవాలుగా పెట్టండి. ఈ బీరకాయ ముక్కల్ని హై పవర్ మీద 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ ఆ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు హై పవర్ మీద ఉడికించండి. ఆ పాటికి ముక్కలు ఉడికిపోవాలి. ఒకవేళ ఉడకకపోతే మరి కాసేపు ఉడికించండి. బీరకాయలు కనుక లేతగా ఉంటే ఇంతకన్నా తక్కువ సమయానికే ఉడుకుతాయి, కాబట్టి చూసుకుంటూ ఉడికించుకోండి. ఎండుమిరపకాయలకి పై తొడివెల్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా తుంపుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మినప్పప్పు వేయండి. మినప్పప్పుని కలుపుకుంటూ కాస్త రంగు మారేదాకా వేయించండి. ఆ పైన ఇందులో ఆవాలు వేయండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుని కలుపుకుంటూ ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించండి. ఆ తర్వాత ఇందులో ఎండుమిరపకాయ ముక్కల్ని వేయండి. ఆ పైన కరివేపాకుని వేయండి. ఈ తిరగమూతంతాను బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేయండి. అంతాను బాగా కలపండి. ఇప్పుడు ఈ కూరకి సరిపడినంత ఉప్పుని వేయండి. ఉప్పంతాను ముక్కలకి అంటేటట్టుగా కలుపుకుని ఈ మూకుడు మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో నీరంతా ఇగిరేదాకా ఉడికించండి. మూత తెరిచి గరిటెతో కలుపుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే నీరంతా ఇగిరి కూర దగ్గరికి వస్తుంది. కూర పొడి పొడిలాడుతున్నప్పుడు ఇందులో పంచదార వేయండి. ఇప్పుడు కూరని బాగా కలపండి. బీరకాయలు స్వతహాగా తీయగా ఉంటాయి, కానీ కాస్త పంచదార కలిపినప్పుడు కూర రుచి మరింత పెరుగుతుంది. తయారైన ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. వేడివేడి అన్నంతో ఈ బీరకాయ కూరని సర్వ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని విషయాలను గురించి చెప్పుకుందాం. బీరకాయలు కనుక లేతగా ఉంటే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికించుకునేటప్పుడు పైన నీళ్లు పోయవలసిన అవసరం లేకుండా కూర ముక్కలు వాటిలో ఉన్న నీటితోనే ఉడుకుతాయి. ఇక్కడ గమనించే ఉంటారు, మూకుడులో కూర వేసినప్పుడు నీళ్లు ఊరినాయి. కూర ముక్కల్లో నీరు కనుక ఎక్కువగా ఉంటే కాస్త బియ్యపిండి కలిపారంటే కూర దగ్గరికి వస్తుంది. ఈ మూవీలో చూపించిన ఈ సింపుల్ బీరకాయ కూర రెసిపీని మీరు తయారు చేసుకుని రుచి చూస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.